इंस्पिरेशन को। वेलकम टू डबल सेवन टीवी प्रति अक्षरम प्रजापक्षम। ना पेरु आरावली, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో వైఎస్ఆర్ పార్టీ బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ, అయ్యన్న పాత్రుడు ఏదో ట్రిక్కులు ఉపయోగించి జనాలను మోసం చేయాలని చూస్తున్నాడని అన్నారు. నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ జనసేనకు అధిష్టానం కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పడం నిజం కాదని దమ్ముంటే జనసేనకు నర్సీపట్నం టికెట్ ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాబు వస్తే జాబు గ్యారంటీ అని గోడల మీద రాతలు రాశారని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారని, నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో 60,000 ఇళ్లు ఉన్నాయని, వీటిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో అయ్యన్న పాత్రుడు చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాడు, రైతులను ఏ విధంగా మోసం చేశాడు, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు. వచ్చే నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలో గ్రామాల్లో అందరికీ తెలియజేస్తామన్నారు. అలాగే మరో 40 రోజుల పాటు కొత్తగా ఓట్లు నమోదు చేసుకునేందుకు 18 సంవత్సరాల నిండిన వారిని గుర్తించాలని బూతు కమిటీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్షణం మూర్తి, వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, నాతవరం ఉప సర్పంచ్ కనకరాజు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది పాపం అక్క చెల్లెములు ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ కాదు, 100,000 రూపాయలు అని చెప్పి ఒకసారి అన్నారు. తర్వాత మళ్ళీ 10,000 అని ఒకసారి అన్నారు. ఆ 10,000 కూడా ఒకసారి ఏమన్నా ఒకసారి 3,000, 4,000 ఇస్తాను చెప్పి ఆ రోజు మాట మార్చి డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారని సంగతి ఒకసారి అందరు కూడా గుర్తు చేస్తాం. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు, మీ అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి 4 దఫాలుగా మొత్తం మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం 3 దఫాలుగా మాఫీ చేశారు. వచ్చే జనవరిలో కూడా మొత్తం పూర్తిస్థాయి మాఫీ చేస్తున్న సంగతి కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇండుగో ఉద్యోగం ఉన్నారు. ఒక రోజు పాపం గోడ చూస్తుంటే ఏ గోడ కూడా ఖాళీ లేదు. 2014లో జాబ్ కావాలంటే బాబు రావాలి, జాబ్ కావాలి. పాపం చాలా మంది విద్యార్థులు యువకులు అందరూ అనుకున్నారంటే నిజంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతే ఇంటిగా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే 2,000 ఇస్తారని చెప్పి చాలా మంది మరి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా ఈ రోజు నర్సీపట్నం నిధిలో సుమారుగా 60,000 ఇల్లు ఉంది. ఇక్కడ 5 పదిని అడుగుతాను, ఒక ఇంటికైనా నువ్వు ఉద్యోగం ఇచ్చాను అడుగుతా. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 ఇస్తుంది ఎంత దగ్గర మరి ఏదో ఒక మెప్పు పొందాలనే ఉద్దేశం మీద మరి 5 పదిని విధంగా అనడం చాలా సిగ్గు చేయడం. నిజంగా దమ్ముంటే నిజంగా జనసేనకి ఇవ్వాలని చెప్పబడుతుంది మీ ద్వారా. అది ఇచ్చే పది కాదు, కావాలని కేవలం ఒక ఏదో ఒక ట్రిక్ ఉపయోగించాలని చెప్పి 5 పదిని చేస్తున్నాడు. మరి ఏదేమిటి కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఎన్నో సంక్షేమం గురించి రేపు రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఎట్టి బతిలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ గారి ప్రమాణస్వీకారం దానిలో భాగంగానే ఇక్కడ ఏం చేయాలి, అలా ఏ విధంగా చేయాలని దాని మీద కూడా మరి పార్టీ నాయకులతో మరి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ రోజు మేము 9వ తారీఖు నుంచి వెళ్తున్నామో గ్రామాలకి, గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు, 2019లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం ఇచ్చారు అనే దాని మీద ప్రజలందరూ కూడా వివరంగా చెప్పాలని చెప్పి మేము ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా 2-3 పాయింట్లు మీ ద్వారా పత్రికా ప్రజలు ఉన్నారు కనుక మరి మీ ద్వారా చెప్పేది ఏంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 2-3 ఉదాహరణలు చెప్తాం. ఏమంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి అంటే పాపం చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట పడ్డాడు చంద్రబాబు. ఏమన్నాడంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు ఇస్తా అన్నాడు. ఆ పంట రుణాలు కూడా మళ్ళీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. దాన్ని కూడా ఇంట్లో 4-5 రూపాయలు తీసుకుంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.